ஏய் அனுரா, కూర్చో. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారక్క. ఏంటి, ఎగ్జామ్ రేపు పెట్టుకొని ఈ రోజు రావడం? రెండు రోజులు ముందు రావచ్చు కదా. కుదరలేదక్క, అందుకే రాలేదు. అవునా? రేపు ఎగ్జామ్ ఉంది కదక్క, వెళ్ళి చదువుకుంటాను. సర్లేవే, ఏమన్నా తిన్నావా లేదా? తినేసి వచ్చాను. నిజం చెప్పు, లేకపోతే చదువు క్లాసులో పడి తిన్నానని అబద్ధం చెప్తున్నావా? లేదక్క, నిజమే చెప్తున్నాను, తినేసి వచ్చాను. సరే సరే, వెళ్ళి పడుకో, నాకు కూడా నిద్ర వస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళాలి, చాలా అర్జెంట్ వర్క్ ఉంది. ఓకేనా? వెళ్ళి పడుకో. గుడ్ నైట్. ఓకే. సార్, షూటింగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. అబ్బా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని సార్, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. అబ్బా, ఇప్పుడు నా పత్తి పేరు అంచిటే. కొంచెం మున్నాడ ఫోన్ పనివ్వండి దానా సార్, అర్జెంట్ గా డబ్బులు అవసరం సార్. అప్పిడియా, ఏమైనా ఉంటే చెప్పండి సార్. నేత ఆఫీస్ సొన్నాయిలే, అంద ఆఫీస్ పోయిట్ వందిటియా? వెళ్ళాను సార్. వాడు ఎక్కడ పడితే అక్కడ నొక్కుతున్నాడు సార్. వాడి దగ్గరికి వెళ్తేనే క్యారెక్టర్ ఇస్తా అంటున్నాడు సార్. అరే, ఫీల్డ్ అంద మాదిరి పని దా సేక తప్పదమ్మా. అంద మాదిరి చేస్తే కాసు రావద్దును. నా సొన్న మాదిరి నీ అంగ పోయి అంద పని దా సెయ్యి. నీకు దా ఖండిత రొంబ క్యారెక్టర్ దా వచ్చును. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నల్లమ్మ, వణకం వణకం వణకం. నమస్తే సార్. నమస్తే. మురుగన్ సార్ పంపించారు సార్. నేను అడిగిన దానికి ఏం చేసావు? సరే సార్, మీ ఇష్టం. క్యారెక్టర్ అయితే పక్కా ఇస్తారు కదా. నువ్వు కమిట్మెంట్ ఇవ్వాలే, కానీ 100% క్యారెక్టర్ నీకే. రా. ఏ, ఆమ్లెట్ రెడీనా? ఇంట్లోకి ఏం తీసుకొచ్చావని ఆమ్లెట్ వేయాలి? రోజు తాగి తందనాలు ఆడటం తప్ప. ఏంటి, నీ అబ్బ సొత్తేమన్నా తాగుతున్నాడు ఇక్కడ? రేయ్ రేయ్, దా కూర్చో కూర్చో. ఆడవాళ్ళని కొట్టకూడదురా. బాబాయ్, ఆడవాళ్ళని కొట్టడం తప్పు. ఇంట్లో డబ్బులు తప్పితే ఇల్లు ఎలా నడుస్తుంది చెప్పు. పెట్టుకో డబ్బులు. బాబుకి స్కూల్ ఫీజు కట్టేసి నీ భార్యను బాగా చూసుకో. నేను వెళ్ళొస్తా. మిగిలిన డబ్బులతో మంచి ఫిగర్ని ఎంజాయ్ చేసి వస్తా. డబ్బులు ఇచ్చి నువ్వెక్కడికి వెళ్తావు? ఇంట్లో అది ఉందిగా, దాంతోనే ఎంజాయ్ చేసుకో. అంతేనంటావా? నేను డబ్బులు చూసి చాలలేను బాబాయ్, అర్థం చేసుకో. నా మాట విను. అమ్మాయి బాగానే ఉంది. ఇసరకల కానిచ్చి. సరే కానీ ఎంజాయ్. ఇప్పుడు చెప్పు జ్యోతి, ఏదో పర్సనల్ మాట్లాడాలని నా ప్రాణం తీసేసావు. చెప్పు. లెట్స్ వి బ్రేకప్ మదర్. ఏంటి, విడిపోదామా? ఏం మాట్లాడుతున్నావు, అర్థం అవుతుందా? నాకు బాగా అర్థమైంది, నువ్వు నాకొద్దు, నీలో విషయం లేదు. ఏంటి,
ఎన్నో పంపు సెట్లకు నీళ్లు కొట్టిన నా దగ్గరే విషయం లేదంటావా? ఏంటి జోక్ చేస్తున్నావా? లేదు మాధవ్, నేను నిజమే చెప్తున్నాను. నీలో ఉన్న మగతనం ఆడదానికి సుఖం ఇవ్వగలుగుతుందేమో కానీ తల్లిని చేయలేదు. ఏంటి చూ, ఎలా మాట్లాడుతున్నావు? అసలు ఆ విషయం నువ్వు ఎలా చెప్పగలవు? అయితే నువ్వే చెప్పు, మనం ఎన్ని సంవత్సరాల నుంచి జింతాత ఆడుతున్నాం? 2 సంవత్సరాల నుంచి. మరి 2 సంవత్సరాల నుంచి ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ లాస్ టాబ్లెట్ వేయించగలిగేవా? ఏ వార్తాపత్రికలోనైనా పెళ్లి కాకుండా తల్లినైనానని ఒక్కసారైనా వేయించగలిగేవా? అంటే ఇప్పుడు తల్లిని కాలేదని బాధపడుతున్నావా? అవును. నా ఫ్రెండ్ శ్యామలను చూడు, 4 నెలల కిందట రాహుల్ని తగులుకుంది. నిన్న నా కళ్ళ ముందే బొప్పాయి పండు కొనుక్కెళ్ళింది. అంటే దాని కడుపు వచ్చిందని నీ కడుపు మంటగా ఉందా? అవును మరి, 2 నెలల నుంచి ఒకే పిచ్ లో క్రికెట్ ఆడుతున్నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకోలేని బాధగా ఉంది. అందుకని నా బ్యాటింగ్ లో లోపం ఉందని తేల్చేస్తావా? ఎక్కడ దాకా ఎందుకు? నా చెల్లి రవల్ని చూడు, తన లవర్ని అలా కలిసింది, ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. దాని ప్రెగ్నెన్సీ టెస్ట్ నేనే చేయించా. ఓసి పిచ్చిదానా, వాళ్ళ కడుపు వచ్చిందంటే వాళ్ళు మగాళ్ళు పోటుగాళ్ళని కాదు, వాళ్ళు పొలానికి గట్టి ఎప్పుడు వేయాలో వేయకూడదు తెలియని వాళ్ళు. నీ చేతగాని పని పక్క వాళ్ళు చేస్తుంటే వాళ్ళందరు నీ చేతగాని వాళ్ళ కనపడుతున్నారా? అది కాదు జ్యోతి, మనం ఎప్పుడు కలుసుకున్నా ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అదంతా నాకు తెలీదు, నీకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నా, వీలైతే నాకు కడుపు చేసి చూంచు, లేకపోతే మన ఇద్దరం విడిపోదాం. సరే ఏం చేద్దాం, నీ పని దానికి సిద్ధమే, 3 నెలల్లో నీ కడుపు తెప్పిస్తా, సరేనా? సరే స్టార్ట్ చేద్దామా, అసలే టైం చాలా తక్కువగా ఉంది. ఇంత కంగారంటే నీకు, సరే పద.